బీజేపీ బండి సంజయ్ మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంభించనున్నారు. రేపటి నుంచి నిర్వహించే పాదయాత్ర సందర్భంగా ఇవాళ మహాశక్తి అమ్మవారిని దర్శించుకున్నారు. మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర ఆగస్టు 2న యాదగిరిగుట్ట నుంచి ప్రారంభమై 26వ తేదీన హనుమకొండ భద్రకాళి అమ్మవారి ఆలయం దగ్గర ముగియనుంది. 24 రోజుల పాటు 125 గ్రామాల మీదుగా 325 కిలోమీటర్ల మేర బండి సంజయ్ పాదయాత్ర కొనసాగనుంది. ఆలేరు, భువనగిరి, మునుగోడు, నకరేకల్, తుంగతుర్తి, జనగామ, పాలకుర్తి, స్టేషన్ ఘనపూర్, వర్ధనపేట, పరకాల, వరంగల్ వెస్ట్, వరంగల్ ఈస్ట్ నియోజకవర్గాల్లో పాదయాత్ర చేపట్టనున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వీరేష్ లైవ్ లో అందిస్తారు. వీరేష్, బండి సంజయ్ పాదయాత్రకు సంబంధించి పూర్తి సమాచారం ఏంటి? విజయ్, రేపటి నుండి బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర మూడో విడత ప్రారంభం కానుంది. ఆయన రేపు ఉదయం 10 గంటలకు యాదాద్రి చేరుకున్నారు. యాదాద్రిలో లక్ష్మీ నరసింహస్వామిలో ప్రత్యేక పూజలు నిర్వహించున్నారు. అయితే ఈ పూజల అనంతరం ఉదయం 12 గంటలకు భారీ ఒక బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నారు. అయితే ఈ బహిరంగ సభకు కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ శెఖావత్ హాజరు కానున్నారు. సో ఆ తర్వాత పాదయాత్ర రేపు 10 కిలోమీటర్ల పాటు కొనసాగుంది. ముఖ్యంగా మూడో విడత ప్రజా సంగ్రామ యాత్రకు కొంత ప్రత్యేకత ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే గత 2 పాదయాత్రల ద్వారా పార్టీ కొంత గ్రామీణ స్థాయిలతో పాటు రాష్ట్రవ్యాప్తంగా కొంత పుంజుకుంది. ఈ నేపథ్యంలోనూ చారిత్రకమైన గ్రామాల గుండా ఈ పాదయాత్ర కొనసాగించేందుకు పార్టీ కొంత ప్రణాళికలు రూపొందించి ఈ నేపథ్యంలో మొత్తం 328 కిలోమీటర్ల పాటు అంటే 24 రోజులు ఈ పాదయాత్ర కొనసాగింది. కేవలం 6వ తేదీన కొంత ఒక రోజు మాత్రమే బ్రేక్ ఉంది. 26వ తేదీన వరంగల్ జిల్లాలోని అర్బన్ జిల్లాలోని భద్రకాళి దేవాలయం దర్శించుకున్న తర్వాత అక్కడ భారీ వరంగల్ వెస్ట్ నియోజకవర్గంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయను. సాధారణంగా రేపు ప్రారంభం కాదున్న యాత్ర అనేక పల్లెల గుండా దాదాపు 125 గ్రామాలు గుండా ఈ యాత్ర ప్రధాన యాత్ర కొనసాగనుంది. అయితే ఈ యాత్రకు సంబంధించి కేంద్ర మంత్రి రేపు ప్రధానంగా హాజరు కానున్నట్టు కాసేపటి క్రితమే కన్ఫామ్ అయింది. అయితే కొంత పార్లమెంటరీ పార్టీ సమావేశం ఉన్నప్పటికీ కేంద్ర మంత్రులు, కేంద్ర నాయకత్వం అంతా కూడా కొంత ఈసారి పెద్ద ఎత్తున వచ్చే అవకాశాలు కూడా కనిపించట్లేదని కాసేపటి క్రితమే మనకు పార్టీ నేతలు చెప్పారు. సో ఈ నేపథ్యంలో ఎందుకంటే గత 2 ప్రజా సంగ్రామ యాత్రలకు పెద్ద ఎత్తున జాతీయ స్థాయి నేతలంతా కూడా సంగ్రామ యాత్రకు వచ్చి తన సంఘీభావం వ్యక్తం చేశారు, బండి సంజయ్కి మద్దతుని గెలిచారు. సో ఈ నేపథ్యంలో మూడవ విడత ప్రజా సంగ్రామ యాత్ర పూర్తిగా రాష్ట్ర నాయకులతో కొనసాగుంది. అయితే లాస్ట్ ఏదైతే 26వ తేదీన భారీ ముగింపు సమావేశం ఉందో ఆ రోజు అమిత్ షా కానీ లేదంటే పార్టీ అధ్యక్షుడు నడ్డా కానీ వచ్చే అవకాశాలు మాత్రమే కనిపిస్తున్నాయి. సో ఈ నేపథ్యంలో మొత్తం మీద పాదయాత్ర సంబంధించి పూర్తిగా ఏర్పాట్లు కొనసాగాయి. ఆయన రేపు ఉదయం ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి నేరుగా యాదాద్రికి చేరుకున్నారు. అక్కడ పూజల అనంతరం పాదయాత్ర ప్రారంభం కానుంది. సో మొత్తం మీద ఈ పాదయాత్ర ద్వారా ప్రజల్లో అనేక సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలన్నింటితో పాటు కొంత రాజకీయపరమైన వ్యూహాలు కూడా తీస్తున్నారు. దాంతోపాటు కొంత చారిత్రాత్మకమైన గ్రామాల గుండా కూడా ఈ యాత్ర కొనసాగనుంది. ముఖ్యంగా చూసుకుంటే ఈ యాత్రకు సంబంధించి కొన్ని గ్రామాల్లో మూడో విడతకు సంబంధించి మన దగ్గర అంటే కొంత చాకలి ఏదైతే గుండ్రాంపల్లి ఉందో రజాకార్ల పోరాటానికి సంబంధించి గుండ్రాంపల్లి పెద్ద ఎత్తున పోరాటం జరిగింది. అక్కడ అనేక మంది చనిపోయిన పరిస్థితి. సో అట్లాంటి చారిత్రాత్మకమైన ప్రాంతాల గుండా వెళ్తున్న నేపథ్యంలో అక్కడ పెద్ద ఎత్తున కొంత సభలు ఏర్పాటు చేయాలి. దాంతోపాటు కొంత గ్రామీణ ప్రాంతాల్లో రచ్చబండ లాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసి రోజుకు 10 కిలోమీటర్ల మేర కొంత 23 రోజుల పాటు యాత్ర కొనసాగించేందుకు ప్రణాళిక చేసింది. కొంత గత 2 పాదయాత్రల కంటే ఈసారి భిన్నంగా పాదయాత్ర కొనసాగించి చాలా అంటే ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లో ఉండే పల్లెలు ప్రజలతో మమేకమవుతూ ఈ పాదయాత్ర కొనసాగించాలని చెప్పి పార్టీ భావించిన నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రజలను కూడా ఇక్కడ అంటే పార్టీ నాయకత్వాన్ని కూడా రాష్ట్ర వ్యాప్తంగా తరలించే అవకాశాలు మాత్రమే కనిపిస్తున్నాయి. దీంతో మూడో విడత పాదయాత్ర తర్వాత పెద్ద ఎత్తున దిగ్విజయం చేయాలని పార్టీ నేతలు ఇప్పటికే మొత్తం 31 కమిటీలను ఏర్పాటు చేశారు. ఆ కమిటీలన్నీ కూడా ఇప్పటికే రంగంలో ఉన్నాయి. పార్టీ కార్యకర్తలతో పాటు పార్టీ నేతలు అంతా కూడా సమన్వయం చేసుకుంటూ ఈ పాదయాత్రను దిగ్విజయం చేసేందుకు పార్టీ సమాయత్తం అవుతుంది. విజయ్,